హాయ్ అండి, నేను శైల, శైలజరెడ్డి కిచెన్ అండ్ గార్డెన్ నుంచి. ఈరోజు స్వీట్ రెసిపీ గవ్వలు చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఏంటో చూపించే ముందు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. నేను ఇక్కడ మైదా పిండి 2 కప్పులు అంతా తీసుకున్నానండి. ముందు దీన్ని జల్లించుకుందాం కొంచెము. ఇలా 2 కప్పుల పిండిని తీసుకొని జల్లించుకున్నాను. జల్లించుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ అంత బాంబే రవ్వ వేస్తున్నానండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా అదే రవ్వ. 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసేసుకొని ముందంతా ఒకసారి కలుపుకుందాము. ఇది ఒకసారి బాగా కలిసిన తర్వాత దీనిలోకి నేను 2 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి వేడి చేసుకున్నానండి. ఈ నెయ్యి వేసేసి ముందు స్పూన్తో కలుపుకుందామండి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో ఒకసారి కలుపుకున్న తర్వాత మనం చేతితో దీనికి కొంచెం రబ్ చేస్తున్నట్టు కలుపుకుందామండి. చూసుకొని, వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకొని కలుపుకోండి. ఇలా తీసుకొని కొంచెం దీన్ని రబ్ చేస్తున్నట్టు అంటూ మనము కలుపుకోవాలి నెయ్యి అంతా పిండికి పట్టేలాగా. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఇలా పట్టుకొని చూస్తే లైట్ ఇట్లా ముద్దలాగా రావాలండి. అలా వస్తే మనకు పిండి కన్సిస్టెన్సీ బాగుందన్నట్టు, అంటే నెయ్యి సరిపోయింది అన్నట్టు. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలా అవసరమైన అయినన్ని నీళ్ళు వేసేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. కొంచెం సాఫ్ట్గానే ఉండాలండి. మనం రవ్వ వేసాం కాబట్టి అది కొంచెం పీల్చుకుంటుంది. దీన్ని 10 నిమిషాలు పక్కన పెడితే రవ్వ నాంతుందండి. ఇలా పక్కన పెట్టేసుకొని ఇలా కొంచెం చిన్న పోర్షన్ తీసుకొని ఇలా సన్నగా తాల్చుకొని కట్ చేసుకుంటే, ఒక చాకుతో తీసుకొని ఇలా చిన్న చిన్న పోర్షన్స్ కట్ చేసుకుంటే మనకు అన్నీ ఈక్వల్గా వస్తాయండి. ఇలా తీసుకున్నది కొంచెం అలా రౌండ్గా రావాల్సిన అవసరం లేదు, మామూలుగా అలా చేసేసుకొని ఇలా చేసుకోవడమేనండి. ఇది గవ్వల పీట. గవ్వల పీటతో ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. పైన లైన్స్ లాగా కొంచెం క్రాస్గా ఒత్తుకోవాలండి. ఒత్తుకుంటే గవ్వ షేప్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ గవ్వల పీట లేని వాళ్ళైతే ఇలా ఫోర్క్ మీద పెట్టి ఒత్తి కూడా ఇలా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడమేనండి. ఫోర్కే కాకుండా మనం ఇలాంటిది జల్లిగంట లాంటిది ఉంటుంది కదా, మనం ఆయిల్ ఫ్రై డీప్ ఫ్రైలు చేసుకునేటప్పటిది, దీని మీద కొంచెం పెద్ద సైజు కావాలంటే కూడా చేసుకోవచ్చండి. కొంచెం పిండి ముద్ద పెద్దగా తీసుకుంటే ఇలా పెద్దగా కూడా వస్తాయి, షేప్ అదే వస్తుంది. కానీ ఇప్పుడు కొంచెం పెద్ద సైజు కావాలంటే కూడా చేసుకోవచ్చు. అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇవి వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా కొంచెం లైట్ తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వచ్చినట్టు అవుతాయండి. ఇలా వేగిన తీసుకొని మనం ఇంకో బౌల్లోకి వేసి పెట్టుకుందాము. ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మిగతా బ్యాచెస్గా మిగతావన్నీ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇలాగే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఇలా తీసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాము. ఇలా రెడీ అయిన గవ్వల్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని బెల్లంకి పాకం పట్టుకుందామండి. నేను ఇక్కడ 2 కప్పులకి 2 కప్పుల బెల్లం తీసుకున్నానండి. కొంచెం తగ్గినా పర్వాలేదు. ఇలా వేసేసుకొని దీనిలోకి 2 కప్పులకి 1 కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని నేను బెల్లంని కరిగించుకుంటున్నానండి. ఇది బాగా నురుగలు వస్తున్నప్పుడు ఇలా మనం కొంచెం నీళ్లు తీసుకొని ఒక ప్లేట్లో దానిలో కొద్దిగా వేస్తే మరీ గట్టిగా కాకుండా కొంచెం లైట్గా ముద్ద ఫామ్లోకి రావాలండి. మరీ గట్టిగా అవసరం లేదు, మరీ గట్టిగా అయితే గట్టిగా అవుతాయి. అలా వచ్చిన తర్వాత దీన్ని 2-3 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. 2 నిమిషాలు చల్లారిన తర్వాత నేను ఇవి వేస్తున్నానండి. వేడి దాంట్లో వేయలేదు. వేసేసి దీన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం అలా కలుపుకోవాలండి. కలుపుకుంటే పాకం వాటికి బాగా పడుతుంది. పట్టిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని విడివిడిగా ఇలా ఆరిపోనివ్వాలండి. పాకం ఆరే వరకు పక్కన ఉంచుకోవాలి. అదే చక్కెర పాకం అయితే తొందరగా డ్రై అయిపోతుందండి. కొంచెం ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది. బెల్లం పాకం అయితే దీనికి తెల్ల బెల్లం అయితే బాగుంటుందండి. కొంచెం హరసల బెల్లం అయితే మెత్త మెత్తగా ఉంటుంది అంటుకున్నట్టుగా. అలా కాకుండా వైట్ బెల్లం అయితే మనకి చక్కెర పాకంలాగా వస్తుంది. ఇలా అంతా పాకం పట్టేలాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆరిపోయే వరకు పక్కన ఉంచుకోవాలండి. కొంచెం ఒక్కదాని మీద ఒకటి ఉంటే అట్లా అత్తుకున్నట్టు అవుతాయి కాబట్టి కొంచెం విడివిడిగా వేసుకొని 10-15 నిమిషాలు అలా వదిలేస్తే ఫ్యాన్ కింద అయినా పెట్టుకుంటే ఆరిపోతాయండి. ఆరిపోయిన తర్వాత రెడీ అయిపోయినట్టే మనం ఇంకా తినడానికి
సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఇవి ఎయిట్ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ జార్లోకి వేసుకుంటే 1 మంత్ అయినా చెడిపోవండి. అంతే అండి, గవ్వలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.